ఇంట్లో ఎవరూ లేరు. మనకా భయం ఒంటరిగా ఉండాలంటే ఈ కంపునా కొడుకులకు ఫోన్ చేద్దాం. హలో హలో. అరే నిఖిలు, ఇంట్లో ఎవరు లేరు? వినపట్ల. సారీ, ఇంట్లో ఎవరు లేరు? అయితే మరి సినిమా వద్దామా? సరే, మరి వాడు ఇద్దరు వచ్చేయండి. ఓకే, ఉంటా. రే నిఖిల్, ఇంకో చిన్న విషయం చెప్పాలి. వాయబా, ఏందది? ఈ రోజు అన్నా బో కడుక్కో, కప్పు పోల్లో కొత్తుంది. సరే సారీ, కడుక్కొని రారా. అరే ఇప్పుడు కదా ఫోన్ చేసింది, అప్పుడు ఎలా వచ్చారా? ఇంట్లో ఎవరు లేరన్నావు కదా. ఆహా, ఏం కులుకుతున్నావురా? నీ కులుకు తగలయ్యా. అరే నేను మొహం కడుక్కుని రమ్మన్నా. ఏందో హిహి అంట, ఈడని తోమినట్టు ఈడికి వస్తుంది వాసన. అరే సినిమా చూద్దామా? ఏ సినిమా చూద్దాం? థ్రిల్లర్, హర్రర్. ఇప్పుడు హర్రర్ మూవీస్ ఎందుకు? ఇప్పుడు దాకా అవే చూసా. ఏదైనా కామెడీ మూవీ చూద్దామా? ఏ, ఎప్పుడు ఆ కామెడీ అంటరా? మరి మీరు చెప్పిన థ్రిల్లర్ మూవీ చూద్దామా? ఇవన్నీ వద్దు, లేకపోతే అయ్యి అయి చూద్దామా. అయ్యి అంటే అయ్యే ఏంటి? అయినా ముండా హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను. దైవ భక్తి ఉందంటే మంచోడే. అయ్యే చూడాలనుకుంటే ఇక్కడ దాకా రావాలా? ఇంట్లో చూడలేమా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కామెడీ హర్రర్, కామెడీ హర్రర్, కామెడీ హర్రర్, కామెడీ హర్రర్, కామెడీ హర్రర్, కామెడీ హర్రర్. హోల్డెన్, ఎందుకురా నిబ్బానా కొడుకులా కొట్లాడుకుంటున్నారు? పిల్ల నా కొడుకు వదిలేసి పంటలేద్దాం, పట్టండి. ఇదిరా నిబ్బా అంటే నాకైతే కామెడీ. రే నువ్వేం చూస్తావు? ఏ నేనైతే హర్రర్ చూస్తారా? కామెడీ వద్దు. రే ఇదంతా కాదురా, పంటలేద్దాం, పట్టండి. ఇది ఏజ్ పెరిగింది కానీ కేజీ పెరగల. ఈ వయసులో పంటలు అంట పిల్లప్పు. ఈరోజు నిబ్బానా కొడుకులు అవదు. ఒక్కరోజే కదా, సర్లే. దేవుడా, ఎన్నో కోరుకున్నా, ఇదన్నా నెరవేర్చు స్వామి, ప్లీజ్. ఎస్, అంతేలే, ఖుదా గాండి మా యొక్క గ్రహాలు కాకరేగా. బాగైంది. మళ్ళీ హర్రర్ ఎందుకా? టీవీ ఆన్ చేయరా. అబ్బా లైట్ అబ్బే. చిన్న జలకిస్తా, కాసుకో. ఏమమ్మా భయం వేస్తుందా? ఇందాక ఇదే చూసా, భయమేం లేదు. ఎన్ని బేసిక్ ఉండవు డూపు, ఎన్ని ప్రిన్సినల్. అది ఫ్రిక్షనల్ కాదురా, ఫిక్షనల్. తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, యాదవ్వా. ఇందులోని సన్నివేశాలు ముందు కల్పితాలని చెప్పాం, కాదు అన్నీ నిజాలే. బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీయా? సినిమా అయిపోయింది, ఇక్కడే ఉంటారా? లేట్ అయింది కదా. లేదురా, మా అమ్మ ఇంట్లో ఒక్కతుంది, పోయేస్తా. రే ఎటో వెళ్తున్నా, నన్ను కూడా డ్రాప్ చేసేరా. రారా. ఓ నువ్వు కూడా వెళ్తున్నావా? నేను వెళ్తామా? అవసరమైనప్పుడు మాత్రం ఉండరు. మరి ఇది మరి ఇప్పుడు నాకు ముందు లేదు, తర్వాత చూద్దాం. ఓకే ఓకే, వెళ్ళు. అంటే మనం ఒక్కల మీద దింగించుకోవాలి అన్నమాట ఇక్కడ. ఒక మగాన్ని ఒంటరికి వదిలేసి వెళ్ళారు నా కొడుకులు. చెప్తా, నీ అమ్మ ఏంటి సౌండ్ ఎలక? అమ్మ ఇదా? అలాంటివి ఉండవు నవీన్, బి స్ట్రాంగ్. మనల్ని భయపెట్టడానికి చేస్తా. కంపు దింగుతుంది, స్నానం చేసేద్దాం. అనవసరం చూసే దయ్యం సినిమా, ఇప్పుడు స్నానం చేస్తే అదే గుర్తు, కళ్ళు మూస్తే అదే గుర్తు వస్తుంది. ఒకరోజు కళ్ళు తెరిచి స్నానం చేద్దాం. మంట అబ్బా. పడుకుందా?
ఏంటా సౌండ్? ఏనా కొడుకురా, ఏనా కొడుకురా. మళ్ళీ ఏంట్రా నీ అమ్మ, ప్లీజ్ వదలరా, మిమ్మల్ని ఎవ్వని వదలరు. నరకేష్ సార్, నీ అమ్మ చిన్నపిల్లని చేసి ఆడుకుంటారా? మళ్ళీ సౌండ్ వస్తుంది. నా దగ్గర బాబా ఉన్నాడు. బాబా 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 బాబా, నువ్వు వదలరు మిమ్మల్ని. బాబా బాబా, ఈ నా కొడుకులు తిని ఇక్కడ దిగినట్టున్నాడు. నేనే వేసాలే. వద్దులే, మళ్ళీ సౌండ్ వస్తుంది. ఇక్కడ పెడదాం. ఓకే, ఈ ఒక్క రాత్రి ప్లీజ్ గాడ్ ప్లీజ్. కాలాడట్లేదు, కాలనే బయట పెట్టుకుందాం. అమ్మో, ఇందాక సినిమాలో చూసా, బెడ్షీట్ బయటకు పెట్టుకుంటే మంచ కింద దయ్యం వచ్చి కాలలేకపోయింది. నేను నీ వల్ల పడని దయ్యమా? నా దగ్గర బాబా ఉన్నాడు. నీరు దెబ్బకవుతున్నాయే. అమ్మో, ఇందాక సినిమాలో చూసా, వాటర్ తాగడానికి వెళ్తే మెయిన్ క్యారెక్టర్ని దయ్యం వచ్చి పట్టుకుని వెళ్ళిపోద్ది. సినిమాలో వాడెరిపోకేమో, నేను కాదు, నేను ఈ వల్ల పడని దయ్యమా? ఐ విల్ షో యూ హెల్. సాయి శరణం బాబా, శరణం శరణం బాబా. 3కి ముందే నిద్ర వచ్చేటట్టు చూడు దేవుడా, ఎందుకంటే 3 గంటలకి దయాలు యాక్టివ్గా ఉంటాయంట. వాళ్ళ యాక్టివ్ టైం అంట దేవుడా. ప్లీజ్ 3కి ముందే నిద్ర వచ్చేటట్టు చూడు స్వామి. ఈ ఒక్కరోజు నన్ను కాపాడు బాబా, ప్లీజ్. ఎవరికైనా ఫోన్ చేద్దాం, నాగరాజు బాబాకి ఫోన్ చేద్దాం. బాబా ఒక్క నిమిషం ఇక్కడ ఉండు బాబా. ఏంద్రా ఈ టైంలో ఫోన్ చేసావు? నాగరాజ్ బాబాయ్, అబ్బా థ్యాంక్స్ బాబా. మేల్కొని ఉన్నావా అంటే నన్ను డియాక్టివేట్ చేయి. డియాక్టివేట్ అంటానండి, డిస్ట్రాక్ట్ చేయి బాబాయ్. సరే నీకు ఒక అది చెప్తారా, రాత్రి 3 దాటిన తర్వాత ఇంట్లో ఖాళీ కూర్చుని మీద దయాలు కూర్చుంటాయంట. దయ్యం నుంచి విముక్తి చేయమంటే మళ్ళీ దయ్యం కథ చెప్తామంటే బాబాయ్, అసలే దయ్యం సినిమా చూసి ఉత్సాహపడుతుంటే. అడ్డగా చూడమన్నాడు నేను దయ్యం సినిమాలు. సుల్లిగా పని పెట్టా, నువ్వు పెట్టు బాబాయ్, తూ పెట్టు బాబా. ప్లీజ్ బాబా కాపాడు బాబా. తననన తననన తన, ఇదిగో నీ మీదే భారం వేసి పడుకుంటున్నా, నిద్ర రావాలి. రాకపోతే నేను ఇంత మాట్లాను. కచ్చి గుడ్ నైట్ బాబా. ఈ నాగరాజ్ బాబాయ్ ఒకడు దయ్యం నుంచి డిస్ట్రాక్ట్ చేయవయ్యా అంటే మళ్ళీ దయలకనే చెప్తున్నాడు. రాత్రి 3 దాటిన తర్వాత ఖాళీ కూర్చుని మీద దయాలు కూర్చుంటాయంట. ఐడియా 1, 2, 3 ఉన్నాయా? 2, 3 ఒరేమో పడిపోయింది, బాద్ మీద దేఖలేంగే. 2, 3 వస్తున్నాడు, వచ్చి ఆగు. 1, 2, 3 ఏ నాగరాజ్ బాబాయ్, ఖాళీ కుర్చీలుంటే రాత్రిపూట దయాలు వచ్చి కూర్చుంటాయంటావా? ఇప్పుడు ఎక్కడ కూర్చుంటాయి?
నా ఒళ్ళోనా? లగెత్తురు. నన్ను క్షమించు దేవి, నేను బీదోని దేవి, నాకు ఇంకా పెళ్లి కాలే, సెక్స్ కూడా చేయలేదా, ప్లీజ్. అన్నయ్యా అన్నయ్యా, ఈ డబ్బా ఈడ అనవసరంగా అన్ని కమిట్ అయ్యామే. నువ్వా? ఇంట్లో లేవని చెప్పారే. 5 గంటలకు ఊరు వెళ్ళాలి కదా. 5 గంటలకు ఊరు వెళ్ళాలన్నప్పుడు ఎవడైనా 3 గంటలు లేచి స్నానం చేస్తారా? ఏదో షాంపూ యాడ్ జరిగినట్టు ఇట్టిట్టిట్టిట్టిట్ట పొరనీయం.